ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు గుంటూరు జిల్లా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయనతో పాటు కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. హుటాహుటిన తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మంత్రి విజయవాడకు వెళ్లారు. స్టేట్ క్రైమ్ రివ్యూ గురించి కమిషనర్ మీటింగ్ జరిగింది. మీటింగ్ చూసుకుని రాత్రి అయిపోయి బయలుదేరి వస్తున్నారు తిరుపతి నుంచి. ఇక్కడికి రాగానే బండి డ్రైవర్ బ్రేక్ అప్లై చేసేటప్పటికి హెవీ వెహికల్ కాబట్టి అది మూడు పిల్లి మొగ్గలు వేసేసి అటు పడింది. మినిస్టర్ గారికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి లేదు. డ్రైవర్కి చిన్న దెబ్బలు తగిలి మినిస్టర్ గారు హాస్పిటల్ నుంచి మణిపాల్ హాస్పిటల్ అక్కడ నుంచి వేరే ట్రీట్మెంట్ కోసం ఇంటికి వెళ్ళారు. తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్తారు?